ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు బాగున్నారా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశ్వదించుగాక ఈ దినాల్లో చాలామంది యవనస్తులు తమ యవనకాల జీవితాన్ని సర్వనాశనము చేసుకుని దేవుడు ఇచ్చిన ఆయుషును సగములోనే తుంచి వేసుకుని వారి బ్రతుకులను నాశనం చేసుకుంటున్న వారిని వారు యవన పురుషులు అవ్వచ్చు యవన స్త్రీలు అవ్వచ్చు లోక సంబంధమైన ఆకర్షణలకు లోనైపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అందుకే దేవుని వాక్యములో మనం చూసినట్లయితే యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనవ వచనంలో ఎలాగూ రాయబడి ఉన్నది దురాశ గర్భమును ధరించి పాపమును కనుగ పాపము పరిపక్వమై మరణమును కనును ప్రియా సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి దురాశ గర్భమును ధరించి పాపమును కనగా ఎస్ ఈ దినాల్లో చాలామంది ఎలా ఉంటూ ఉన్నారు ఒక్కసారి పరీక్షించుకునండి ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న ఒక వీడియో నా హృదయాన్ని కదిలించిన వీడియోని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నా ఒక సర్పమున్నది ఆ సర్పము ఒక రాళ్ళ మధ్యలో తన యొక్క రంగును రాళ్ల వలె మార్చుకుని అక్కడ ఉన్నది అది ఏం చేస్తుంది అని అంటే దాని వెనుక ఉన్న తన తోక భాగాన్ని ఒక పురుగు ఆకారముగా మార్చి పాగుతున్నట్లుగా అటు ఇటు పాగుతున్నట్లుగా అది చేస్తూ ఉన్నది అలా చేస్తున్న క్రమంలో దూరాన్ని ఉండి ఒక పక్షి అది గమనిస్తూ ఉన్నది అది పురుగు ఒక పాకుతున్నది నాకు మంచి ఆహారం దొరికింది ఇది నేను వెళ్ళి తిని నాకు కడుపు నింపుకుంటాను అని అనుకుని అది అక్కడి నుండి ఎగురుకుంటా వస్తూ ఉన్నది ఇక్కడ నుండి ఈ పాము జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నది చక్కగా దగ్గరికి వచ్చే వరకు అలాగే ఓపుకతో ఎదురు చూస్తుంది ఈ సర్పం అది ఎగురుకుంటా 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 వస్తుంది దీని తోక పురుగులాగా అటు ఇటు ఊపుతూ ఉన్నది ఊపుతూ ఉన్న క్రమంలో ఆ పాము అలాగే ఊపుతూ ఉండగానే ఆ పక్షి అలా దూరం నుండి దగ్గరకు వచ్చి ఆ తోక దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పురుగు లాంటి దానిని పట్టుకుందామని అది దగ్గరకు వెళ్ళగానే అమాంతంగా పాము తన పడగ విప్పి నోరు విప్పి తన కూరలు చాపి అమాంతంగా దాని మీద పడి దాన్ని మింగేసింది దాని నోట్లోనికి మింగేసింది అది సడన్గా జరిగిన ఆ పాము ఆ విత్ ఎన్ సెకండ్స్లో లేచి దాని మీద ఆ యొక్క పక్షి మీద దాడి చేసిన విధానాన్ని చూస్తే ఒళ్ళు గగ్గురు పొడిసే పరిస్థితి అక్కడ కలిగింది నేను ఆ యొక్క వీడియో చూసినప్పుడు నిజంగా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి పాపము నాకు గుర్తొచ్చింది ఈ దినాల్లో సాతానుడు చాలామంది యవన బిడ్డలను పాపం వైపుకి తన యొక్క సర్పం యొక్క చివరి తోక భాగాన్ని ఏ విధంగా అయితే పురుగులాగా మార్చి ఏ విధంగా అయితే ఎక్కడో దూరంగా ఉన్న పక్షిని ఆకర్షించి తన మరణానికి కారణమైందో అలాగే ఈ దినాలలో సాతానుడు కూడా ఏం చేస్తున్నాడు అనంటే ఈ దినాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలకు తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి వారికి అనేక మందికి లోక సంబంధమైన ఆకర్షణలను కలిగించి ఏదో ఇక్కడ మంచిగా ఉన్నది కోరికలను కలిగించి బుద్ధిని కలిగించి ప్రేమ ఇలాంటి చెత్త చెదారం అంతటిని వారి మీద రుద్ది ఏం చేస్తూ ఉన్నాడు సాతానుడు ఒక్క సెకండ్లో వారిని పాపంలో పడవేసి వారి యొక్క సావుకు కారణమవుతున్నారు ప్రియా సహోదరుడా సహోదరి సాతానుడు వాడు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి పాపము అనేటువంటి వెర్రను వేయటానికి నిన్ను పాపంలో పడవేయటానికి ఎన్నో రకాలైనటువంటి ఎర్రలు వేసి నిన్ను నాశనం చేయాలని వాడు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆ సర్పం ఏ విధంగా అయితే ఇన్ సెకండ్స్లో దాడి చేసి ఆ పక్షిని మింగివేసిందో అలాగే సాతానుడు తన కూరలు చాపి పడగ విప్పి నిన్ను మింగివేయటానికి వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రియా సహోదరుడా సహోదరి ఈ వాక్యం విన్న తర్వాత ఈ యొక్క ఆ స్టోరీ విన్న తర్వాత నీ జీవితాన్ని మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో నీ బ్రతుకును మార్చుకో నీ స్థితిగతులను మార్చుకో ఏసైకి నీ హృదయాన్ని సమర్పించుకో ఆయన నీ బ్రతుకుని ఉన్నతంగా మారుస్తాడు ఒకవేళ లేకుంటే ఏం జరుగుతుందో తెలుసా ఆ పాము ఏ విధంగా అయితే ఒక పురుగు వంటి తన యొక్క తోక భాగాన్ని పురుగులాగా మార్చి ఏ విధంగా అయితే ఆకర్షించి తన పక్షిని మింగివేసిందో అలాగే నిన్ను కూడా మింగివేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు వాడు కూరల నుండి తప్పించుకోవాలి అని అంటే ఏసయ్య పాద సన్నిధిలో ఆయన రెక్కల నేడలోనికి నీవు రమ్మని దేవుడు ప్రేమపూర్వకంగా పిలుస్తూ ఉన్నాడు అలాంటి ప్రేమపూర్వకమైనటువంటి పిలుపుని అందుకుని దేవుని రెక్కల నేడలో నీవు క్షేమముగా ఉండవుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా దేవ నమ్మదగిన తండ్రి ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నీ వాక్యమును బట్టి మా జీవితాలు మార్చుకుని నీ కొరకు సాక్షులుగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేమని ఏసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక